హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు లియో హెల్త్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ తుమ్మా కీర్తి గారు. వారు వచ్చేసి పల్మనాలజిస్ట్, సెంచురీ హాస్పిటల్. డాక్టర్ గారు నమస్తే. డాక్టర్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలా చక్కని సమాచారాన్ని మా ప్రేక్షకులందరికీ అందిస్తున్నారు. సో వాళ్ళు ఏంటంటే చాలా హ్యాపీగా కామెంట్స్ అవి పెడుతున్నారు, ఇంకా మరిన్ని వీడియోస్ చేయమని అడిగారు. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే స్లీప్ ఎప్నియా. ఎవరైతే ఒబేసిటీతో బాధపడుతుంటారో వాళ్ళలో మనం స్లీప్ ఎప్నియా అనేది చూస్తుంటాం డాక్టర్ గారు. సో అసలు ఈ స్లీప్ ఎప్నియా అంటే ఏంటి? స్లీప్ ఎప్నియా అంటే నిద్రలో ఇది ఎస్పెషల్లీ గురక పెట్టే వాళ్ళల్లో వచ్చే సిండ్రోమ్. ఇది ఒక టైప్ ఆఫ్ డిసీజ్. చాలామంది గురకని ఈజీగా తీసుకుని దాన్ని కన్సిడర్ చేయకుండా, కొంతమంది మీన్ దానివల్ల సిగ్నిఫికెంట్గా వాళ్ళకి నిద్ర సరిగా పట్టకపోవడము, నెక్స్ట్ డే అన్రిఫ్రెషింగ్గా ఉండడము, హెడ్ఏక్స్, ఇవన్నీ ఉన్నా కూడా దే విల్ నెగ్లెక్ట్ ఇట్. యాక్చువల్లీ స్లీప్ ఎప్నియా అనేది ఇట్స్ అ సిండ్రోమ్. దీన్ని తెలుగులో వివరించాలంటే నిద్రలో ఒక్కోసారి గురక పెడుతూ పెడుతూ సడన్గా కొన్ని సెకండ్ల పాటు ఊపిరి ఆగిపోవడం అన్నమాట. దీనికి మెయిన్గా రిస్క్ ఫ్యాక్టర్స్ వచ్చి ఏజ్. పీపుల్ హు ఆర్ ఇన్ ద మిడిల్ ఏజ్డ్ గ్రూప్ వాళ్ళు దే ఆర్ మోర్ రిస్క్ ఫర్ దిస్. అండ్ ఒబెసిటీ, బాడీ మాస్ ఇండెక్స్ మోర్ దాన్ 30 ఉన్న వాళ్ళల్లో. యాక్చువల్లీ ఐడియల్ ఇండియన్ బాడీ మాస్ ఇండెక్స్ షుడ్ బి బిట్వీన్ 21 to 22, అట్లా అప్ టు 25. మోర్ దాన్ 30 ఉన్న వాళ్ళని ఒబీస్ కింద వి కన్సిడర్ దెమ్. ఒబీస్ పీపుల్ ఆర్ ఎట్ మోర్ రిస్క్ ఆఫ్ గెట్టింగ్ దిస్ స్లీప్ ఆప్నియా సిండ్రోమ్. అండ్ దెర్ ఆర్ ఫ్యూ అదర్ క్రేనియోఫేషియల్ అనామలీస్ అంటారు. కొంతమందికి మ్యాక్రోగ్లాసియా అంటే టంగ్ చాలా పెద్దగా ఉన్న వాళ్ళలో, కొంతమందికి హై ఆర్చ్డ్ ప్యాలెట్, రిట్రోగ్నాథియా అంటారు, ఇవన్నీ జాబ్ నార్మాలిటీస్. వాళ్ళు పుట్టుకతో వచ్చిన అబ్నార్మాలిటీస్ ఆ ముఖ దాంట్లో వచ్చిన తేడాల వల్ల దే విల్ హ్యావ్ దిస్ సిండ్రోమ్. అండ్ దేర్ ఆర్ సమ్ అదర్ కంజనైటల్ అనామలీస్ లైక్ డౌన్ సిండ్రోమ్ అండ్ ఆల్బర్ట్ సిండ్రోమ్. వీళ్ళ అందరూ దే ఆర్ ఎట్ మోర్ రిస్క్ ఆఫ్ హ్యావింగ్ దిస్ స్లీప్ ఎప్నియా సిండ్రోమ్. మేడం, మరి ఈ స్లీప్ ఎప్నియా రావడానికి గల లక్షణాలు ఏంటి? స్లీప్ ఎప్నియా లక్షణాలు ఎలా ప్రజెంట్ అవుతారు అంటే దే విల్ హ్యావ్ హ్యాబిచువల్ అండ్ లౌడ్ స్నోరింగ్. గట్టిగా గురక పెడితే, ఈ రూమ్లో పడుకున్న వాళ్ళు నిద్ర గురక పెడుతుంటే రెండు రూమ్లు అవతల కూడా వినిపించేటంత సివియర్ స్నోరింగ్ ఉండడం, మధ్యరాత్రుల్లో ఎక్కువగా చెమటలు పట్టి సడన్గా ఊపిరాగిపోయినట్టు అయ్యి చోకింగ్ అటాక్స్ అంటారు. అలా అయ్యి నిద్ర లేవడం చోకింగ్ యాప్నియా అంటారు. ఊపిరి ఆగిపోయినట్టు చేసినప్పుడు పక్కన వాళ్ళు గుర్తుపట్టి వాళ్ళని సడన్గా లేపడం. వీళ్ళకి ఎక్కువగా నెక్స్ట్ డే మార్నింగ్ అన్రిఫ్రెష్డ్ స్లీప్, సరిగ్గా రాత్రి నిద్ర పట్టలేదనే ఫీలింగ్, టైర్డ్నెస్, నెక్స్ట్ డే మార్నింగ్ హెడ్ఏక్స్, ఇట్లాంటి మోస్ట్ ఆఫ్ ద టైం కాన్సన్ట్రేషన్ సరిగా కుదరకపోవడం, ఉదయం పూట మధ్యాహ్నం పూట యాక్టివ్గా ఉండాల్సిన టైంలో నిద్ర పట్టడం, అనుకోకుండా మాట్లాడుతూ కూర్చుని టీవీ చూస్తూ లేకపోతే కారులో కూర్చున్నప్పుడు ఇలా అనుకోకుండా నిద్రపోవడం, ఇవన్నీ. అండ్ కొంతమందిలో సిగ్నిఫికెంట్గా కాన్సన్ట్రేషన్ డిఫెక్ట్స్, మెమరీ లాస్ ఇట్లాంటివి, అండ్ సెక్షువల్ డిస్ఫంక్షన్ లైక్ ఇంపోటెన్సీ, ఇవన్నీ. దీస్ ఆర్ ఆల్ ద సిమ్టమ్స్ విచ్ స్లీప్ యాప్నియా సిండ్రోమ్ ఉన్న పేషెంట్స్లో సిగ్నిఫికెంట్ సివియర్ టు మోడరేట్ స్లీప్ యాప్నియా టు మైల్డ్ ఉన్న వాళ్ళలో ఈ నేను చెప్పిన ప్రతి ఒక్క సిమ్టమ్లో దే విల్ హ్యావ్ ఫ్యూ ఆఫ్ దోస్ అబోవ్ సిమ్టమ్స్ విచ్ ఐ హ్యావ్ సెడ్ రైట్ నౌ. మేడం, అసలు దీన్ని మనం ఏ విధంగా డయాగ్నోస్ చేయొచ్చు? ముఖ్యంగా మిడిల్ ఏజ్డ్ గ్రూప్లో ఉన్న హైపర్ టెన్సివ్ డయాబెటిక్ పేషెంట్స్, ఎక్కువగా కార్డియక్ కానీ న్యూరలాజికల్ స్ట్రోక్ వచ్చిన పేషెంట్స్, పల్మనరీ హైపర్ టెన్షన్ డిసీజ్, ఒబెసిటీ ఉన్న వాళ్ళల్లో వెన్ దే ఆర్ హ్యావింగ్ ఎబోసెట్ సిమ్టమ్స్, నేను ముందుగా చెప్పినట్టు ఇవన్నీ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళల్లో వీ హ్యావ్ టు రిఫర్ దెమ్ టు అ స్లీప్ స్పెషలిస్ట్ హూ విల్ ఎవాల్యుయేట్ ఇన్ డీటెయిల్ వెదర్ దే ఆర్ ఫిట్టింగ్ ఇన్ టు మైల్డ్ మోడరేట్ సివియర్ స్లీప్ యాప్నియా ఉండేలాగా. దే విల్ హ్యావ్ అ ఫ్యూ స్కోర్స్, స్టాప్ బ్యాంక్ స్కోర్ అని, వెదర్ ద పేషెంట్ ఈస్ హ్యావింగ్ స్నోరింగ్, టైర్డ్నెస్, లేకపోతే అబ్స్ట్రక్టివ్ యాప్నియాస్ ఉన్నాయా, హైపర్ టెన్సివ్ ఉన్నాడా పేషెంట్, ఒబీస్ ఉన్నాడా, లేకపోతే నెక్ సర్కంఫరెన్స్ సిగ్నిఫికెంట్గా ఎక్కువగా ఉందా పేషెంట్, బాడీ మాస్ ఇండెక్స్ ఎక్కువగా ఉందా. ఎస్పెషల్లీ మేల్ జెండర్స్ ఎక్కువగా ఒబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఉండే రిస్క్ ఫ్యాక్టర్. సో ఈ వీళ్ళని స్లీప్ స్పెషలిస్ట్ దగ్గరికి పంపించినప్పుడు దే విల్ ఎవాల్యుయేట్ దెమ్ విత్ ఆల్ దీస్ ఇన్ నెససరీ స్కోర్స్ అన్నీ చూసుకొని మైల్డ్ మోడరేట్ సివియర్ రేంజ్ ఆఫ్ ఒబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఉన్న
కేటగిరీస్ ని బట్టి దేల్ ఎవాల్యుయేట్ ఇన్ డీటెయిల్ ENT ఎగ్జామినేషన్ నోస్ లో ఏమన్నా నేసల్ పాలిప్స్ సైనసైటిస్ లేకపోతే క్రేనియోఫేషియల్ అబ్నార్మాలిటీస్ ఏమన్నా ఉన్నాయా థైరాయిడ్ ప్రాబ్లం ఏమన్నా ఉందా పిట్యూటరీ గ్లాండ్ ప్రాబ్లం లాంటివి ఏమన్నా ఉన్నాయా ఎండోక్రైనలాజికల్ రీజన్స్ ఏమన్నా ఉన్నాయా చూసుకుని ది వీళ్ళని పాలిసోమ్నోగ్రఫీ అనే టెస్ట్ కి ఒక స్లీప్ ల్యాబ్ అని పాలిసోమ్నోగ్రఫీ అంటే ఓవర్ నైట్ పేషెంట్ పడుకున్నప్పుడు దీస్ పేషెంట్స్ విల్ బి సబ్జెక్టెడ్ టు టెస్ట్ కాల్డ్ స్లీప్ స్టడీ దాంట్లో వీళ్ళ ఐ మూమెంట్స్ని వీళ్ళ మజిల్ మూమెంట్స్ని అబ్డోమినో థొరాసిక్ మూమెంట్స్ని వీళ్ళ స్లీప్ని అన్నీ ఒక గ్రాఫ్ ఫామ్లో మనం ఇవాల్యుయేట్ చేసి దాంట్లో సిగ్నిఫికెంట్గా పడుకున్న టైంలో ఎన్నిసార్లు ఊపిరి అందకుండా ఎన్నిసార్లు అవుతుంది అలా ఈవెంట్స్ క్యాల్కులేట్ చేసి వీళ్ళని కేటగరైజ్ చేసి అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా డయాగ్నోజ్ అయిన పేషెంట్స్లో ఫర్దర్గా ట్రీట్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే మేడం, అయితే మనము వీళ్ళని గుర్తించిన తర్వాత వీళ్ళని ఏ సమయంలో వీళ్ళని మనము ట్రీట్మెంట్స్కి తీసుకురావచ్చు, దీనికి ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా ఉన్న పేషెంట్స్లో ఎక్కువగా రిస్క్ ఫ్యాక్టర్స్ హైపర్ టెన్షన్, డయాబెటీస్, ఆల్రెడీ ప్రీవియస్గా స్ట్రోక్ వచ్చి ఉన్న పేషెంట్స్, లేకపోతే దీస్ పీపుల్ ఆర్ ఎట్ మోస్ట్ రిస్క్ ఆఫ్ హ్యావింగ్ అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్, అన్కంట్రోల్డ్ డయాబెటీస్. వీళ్ళలో ఎక్కువగా కార్డియోవాస్కులర్ డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మెటబాలిక్ సిండ్రోమ్ అంటే ఆల్రెడీ డయాబెటీస్ ఉన్నా లేకపోయినా, ఒకవేళ ఆల్రెడీ డయాబెటీస్ ఉంటే అది కంట్రోల్లో ఉండకపోవడం. ప్రీవియస్లీ నాన్ డయాబెటిక్ పేషెంట్స్ స్లీప్ అప్నియాతో బాధపడుతున్న వాళ్ళల్లో మెటబాలిక్ సిండ్రోమ్ అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చేసి డయాబెటీస్ కొత్తగా డయాగ్నోస్ అవ్వడం, ఇలాంటి దీస్ పీపుల్ ఆర్ ఎట్ మోర్ ప్రోన్ ఫర్ కార్డియాక్ అండ్ న్యూరో కాగ్నేటివ్ డిఫెక్ట్స్. వాళ్ళలో మెమరీ, అటెన్షన్ ప్రాబ్లం ఉండడం అండ్ స్ట్రోక్స్, న్యూరలాజికల్ అండ్ కార్డియోవాస్కులర్ స్ట్రోక్స్ వచ్చే రిస్క్ ఉంది. సో దీస్ పేషెంట్స్ వీ హ్యావ్ టు ఎవాల్యుయేట్ దెమ్ థరోలీ విత్ అ స్లీప్ స్టడీ అండ్ ఆల్ ది నేను ముందుగా మెన్షన్ చేసినట్టు టెస్ట్లని ENT ఎవాల్యుయేషన్, థైరాయిడ్ ప్రాబ్లం ఉందా, పిట్యూటరీ ప్రాబ్లం ఉందా, ఓబీస్ ఉన్నారా, ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ తెలుసుకుని ఒకసారి స్లీప్ స్టడీ ద్వారా వాళ్ళకి సిగ్నిఫికెంట్గా స్లీప్ యాప్నియా ఉందని డయాగ్నోసిస్ వస్తే వీ హ్యావ్ టు గో ఫర్ మేనేజ్మెంట్. దీనికి రెండు రకాల మేనేజ్మెంట్ ఉంది, మెడికల్ మేనేజ్మెంట్ అండ్ వీ హ్యావ్ ఎ పాజిటివ్ ఎయిర్వే ప్రెషర్ థెరపీ. మెడికల్ మేనేజ్మెంట్ త్రూ డైట్, ఒకవేళ సిగ్నిఫికెంట్ ఒబీస్ ఉన్న పేషెంట్ స్లీప్ యాప్నియాతో బాధపడుతూ ఉంటే డైట్ అండ్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ లైక్ ఎక్సర్సైజ్ రెగ్యులర్గా, ఆల్కహాల్ తాగే అలవాటు ఉంటే అది మానేసేయడం, అండ్ దీస్ ఆర్ త్రూ ద మెడికేషన్. అండ్ ఇఫ్ దే ఆర్ డయాగ్నోస్ టు బీ హ్యావింగ్ ఎనీ థైరాయిడ్ ఇష్యూస్, థైరాయిడ్కి ట్రీట్మెంట్ ఇవ్వడం, ఒకవేళ పిట్యూటరీ గ్లాండ్ ఇష్యూస్ ఉంటే దానికి తగిన ట్రీట్మెంట్ ఇవ్వడం. అండ్ మెయిన్ స్టే ఆఫ్ ట్రీట్మెంట్ అనేది పాజిటివ్ ఎయిర్వే ప్రెషర్ థెరపీ. దీన్ని సిప్యాప్ అనే మెషిన్ ద్వారా ఒక మాస్క్, ఫేస్ మాస్క్ పెట్టి ఒక చిన్న మెషిన్ ద్వారా వీళ్ళకి రాత్రి పడుకునేటప్పుడు పాజిటివ్ ఎయిర్వే ప్రెషర్ ఇవ్వడం ద్వారా వీళ్ళకున్న అబ్స్ట్రక్టివ్ యాప్నియా కరెక్ట్ అవుతుంది. త్రూ దిస్ పాజిటివ్ ఎయిర్వే ప్రెషర్ వాళ్ళ ఎయిర్వే ప్యాసేజెస్ స్ప్లింట్ అప్ అయిపోయి రాత్రిపూట ఏదైతే రీజన్ వల్ల దీస్ పీపుల్ ఆర్ హ్యావింగ్ సెసేషన్ ఆఫ్ స్లీప్ బ్రీతింగ్ డ్యూరింగ్ స్లీప్, దట్ విల్ బీ కరెక్టెడ్ ఓవర్ ఎ లాంగర్ పీరియడ్. లైక్ యూ హ్యావ్ టు బీ థరోలీ కీపింగ్ ఆన్ సిప్యాప్ ఫర్ అట్లీస్ట్ మోర్ దాన్ 6 మంత్స్. దెన్ వీల్ యూస్ చేసే సిప్యాప్ మెషిన్లో ఒక చిప్ ఉంటుంది, దాని ద్వారా వీ కెన్ ఎవాల్యుయేట్ లాస్ట్ 6 మంత్స్లో ఎంత బాగా ఈ సిప్యాప్ పెట్టుకోవడం వల్ల వాళ్ళకి ఈ యాప్నియా నుంచి రిలీఫ్ వచ్చింది అనేది వీ కెన్ ఎవాల్యుయేట్. సో ద మెయిన్ స్టే ఆఫ్ థెరపీ ఈజ్ మెడికల్, ఎట్ ద సేమ్ టైమ్ ఈ పాజిటివ్ ఎయిర్వే ప్రెషర్ థెరపీ. అండ్ దెర్ ఆర్ ఫ్యూ సర్జరీస్ విచ్ క్యాన్ బి డన్ ఇన్ ఫ్యూ సెలెక్టెడ్ పేషెంట్స్ లైక్ టాన్సిలెక్టమీ, ఉలో ప్యాలెటో ఫాలింగోప్లాస్టీ అని చెప్పి ఫ్యూ ఎయిర్వే ప్యాసేజ్ రిలేటెడ్ సర్జరీస్ ఆల్సో వీ కెన్ అటెంప్ట్ ఇన్ ఫ్యూ అదర్ పేషెంట్స్. ఓకే మేడం, అయితే ఇప్పుడు రాత్రి పూట వీళ్ళు ఎక్కువగా మెలకు ఉండడం జరుగుతుంది, అంటే ఎక్కువసేపు వీళ్ళు లేగడము అలా ఉంటుంది, సో ఈ స్లీప్ యాప్నియాకి సంబంధించి ఏమన్నా న్యాచురల్ పద్ధతి ఏమన్నా ఉందా? అంటే జనరల్గా ఆల్కహాలిక్ ఉంటారు, స్మోకింగ్ ఉంటుంది, సో ఈ ఇంపాక్ట్ ఏమన్నా చూపిస్తుంది అంటారా వాళ్ళ మీద? ఆల్కహాల్ అనేది హిప్నాటిక్ లాగా పనిచేస్తుంది, ఇది ఆల్రెడీ ఇట్ విల్ కాజ్ కొంచెం రకమైన మత్తులాగా పనిచేస్తుంది. సో వీళ్ళకి ఆల్రెడీ దే విల్ హ్యావ్ స్నోరింగ్ వల్ల స్లీప్ డిఫెక్ట్స్ ఉంటాయి, సో యాడెడ్ ఓవర్ ఆల్కహాల్ విల్ ట్రిగర్ దిస్, అంటే ఇంకా ఎక్కువ వాళ్ళ ప్రాబ్లమ్ని పెంచేదానికి ట్రై చేస్తుంది. సో ఆల్కహాల్ అవాయిడెన్స్ అనేది దట్స్ వై వీఆర్ సజెస్టింగ్, ఎస్పెషల్లీ ఫర్ ఆబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా పేషెంట్స్. ఓకే మేడం, ఇప్పుడు వీళ్ళలో ఈ స్లీప్ యాప్నియా పేషెంట్స్లో
మనం చూస్తే గనుక చాలా మంది డ్రైవింగ్ టైంలో కూడా మత్తుగా నిద్రపోవటము, దానివల్ల యాక్సిడెంట్స్ కూడా జరుగుతుంటాయి. సో దీన్ని గుర్తించిన తర్వాత దీనిలో ట్రీట్మెంట్ మెథడ్స్ అంటే ఎలా గమనించాలి, అంటే స్లీప్ అప్నియాకి నేను గురయ్యాను అని ఎప్పుడు తెలుసుకోవచ్చు పేషెంట్? నేను చెప్పిన సింప్టమ్స్ వైజ్ వాళ్ళకి పేషెంట్ ఎవరైతే కార్ యాక్సిడెంట్స్లో ఇన్వాల్వ్ అయ్యారు, ఆయన ఇన్వాల్వ్ అయిన టైంలో ఆయనకి మత్తులాగా వచ్చి నిద్రపోయినట్టు చేసి అంత ఫ్యూ సెకండ్స్ ఆఫ్ టైంలో కార్ యాక్సిడెంట్స్ అయిన పేషెంట్స్లో వీ హ్యావ్ టు సిగ్నిఫికెంట్లీ ఎవాల్యుయేట్ వాళ్ళ సిమ్టమ్స్ దగ్గర నుంచి, వాళ్ళ కోమార్బిడిటీస్ అంటే ఆల్రెడీ హైపర్టెన్సివ్ పేషెంటా, డయాబెటిక్ పేషెంటా, ఎన్ని రోజుల నుంచి ఇంత సివియర్ స్నోరింగ్ ఉంది, నిద్ర సరిగా పడుతుందా లేదా అండ్ ఆల్, ముందు హిస్టరీ అంతా అడిగి వీ హ్యావ్ టు ఎవాల్యుయేట్ ఇన్ డీటెయిల్ త్రూ స్లీప్ స్టడీ. వీళ్ళని కంపల్సరీగా డ్రైవింగ్ జోలికి పోకుండా కొన్ని రోజులు స్లీప్ అప్నియా డయాగ్నోసిస్ అయ్యింది అంటే సిపాప్ థెరపీ ద్వారా వన్స్ దే ఆర్ గెట్టింగ్ ఫ్రెష్ అట్లీస్ట్ 7 to 8 hours ఆఫ్ స్లీప్ అండ్ డే టైమ్ స్లీపినెస్ తగ్గింది అండ్ సిమ్టమ్స్ తగ్గినాయి అన్న తర్వాతనే దే హ్యావ్ టు దే క్యాన్ సేఫ్లీ గో బ్యాక్ టు కార్ డ్రైవింగ్ ఆర్ ఎనీ డ్రైవింగ్. అయితే మ్యామ్, వీళ్ళల్లో మనం ముఖ్యంగా చూస్తే ఈ డయాబెటీస్కి సంబంధించి కొంతమందిలో అంటారు ఇప్పుడు స్లీప్ యాప్నియా అనేది దానికి అంటే థైరాయిడ్ ఉన్నా కూడా అలాంటి మత్తుగా రావడము, అంటే ఎక్కడంటే అక్కడ పడుకుంటుపోవడము అండ్ మోర్ ఓవర్ ఏంటంటే అకస్మాత్తుగా లావ్ అయిపోవడము ఇలాంటివి కూడా జరుగుతుంటాయి. సో స్లీప్ యాప్నియా దీనికి ఇంపాక్ట్ కూడా ఉంటుందంటారా? అవునండి, ఒబేసిటీ ఎంత ఎక్కువ బరువు పెరుగుతూ పోతే అంత ఎక్కువ నెక్ సర్కంఫరెన్స్ అనేది పెరుగుతూ పోతుంది. సో అప్పుడు మీకు ఆబ్వియస్గా లోపల ఉండే ఎయిర్ ప్యాసేజెస్కి కొలాప్స్ అయ్యి అవ్వడం జరుగుతుంది. అడిపోస్ టిష్యూ ది ఎయిర్ ప్యాసేజ్ చుట్టూ ఉన్న అడిపోస్ టిష్యూ మందం పెరుగుతున్న కొద్దీ మీకు దీస్ పేషెంట్స్ ఆర్ ఎట్ మోర్ ప్రోన్ ఫర్ అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా ఈవెంట్స్. ఇంకా సివియర్ సివియర్ అయిపోతూ ఉంటుంది, బరువు పెరిగిపోతూ ఉంటారు. ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా అనేది అడ్రస్ చేయకపోవడం వల్ల దిస్ విల్ బి ఏ విషియస్ సైకిల్. ఒబెసిటీ వల్ల స్లీప్ అప్నియా పెరగడం, స్లీప్ అప్నియా వల్ల ఇండైరెక్ట్గా ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగి డయాబెటీస్ కూడా పెరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ స్లీప్ అప్నియాకి ఒక శాశ్వత పరిష్కారం అనేది ఏమైనా ఉందా? శాశ్వత పరిష్కారం అంటే ఇది ఇన్స్టెంట్లీ తగ్గించడానికి దీనికి అట్లా మెడిసిన్స్ అంటూ ఏమీ లేవు. ప్రొలాంగ్డ్ థెరపీ స్లీప్ అప్నియాకి ఉన్నది కంట్రోల్ పాజిటివ్ ఏవే ప్రెషర్ థెరపీ అనేది పేషెంట్గా ఉంటూ, అంటే ఓపిక్గా ఉంటూ సిపాప్ అనేది నైట్ టైం పడుకునేటప్పుడు స్టార్ట్ చేస్తే అట్లీస్ట్ 5 to 6 hours గట్టిగా పెట్టుకున్నప్పుడే, అంటే మధ్యలో తీయకుండా ఇబ్బంది అవుతుంది మాస్క్ వల్ల, ఈ మెషిన్ పెట్టుకుని పడుకోవడం ఏంటి అనే ఫీలింగ్ లేకుండా నాకు సిగ్నిఫికెంట్గా ఇది ఉంది, ఈ ప్రాబ్లం ఉంది, సో యాక్సెప్ట్ చేసి సిపాప్ థెరపీతో పాటు నేను చెప్పిన మెడికల్ మేనేజ్మెంట్, ఒకవేళ థైరాయిడ్ ప్రాబ్లం ఉంటే దానికి తగ్గట్టు మెడిసిన్స్ తీసుకోవడం, లేదు ఇంకేదైనా ఎండోక్రైనల్ ప్రాబ్లం ఉంటే దానికి మెడిసిన్స్ తీసుకోవడం, డైట్ ఫాలో అవ్వడం, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకోవడం, వెయిట్ రిడక్షన్ అన్నీ కలిపి దీనికి శాశ్వత పరిష్కారం అంటే సిపాప్ పెట్టుకుని ఒక 6 నెలలు 1 ఇయర్ 1½ ఇయర్ 2 ఇయర్స్ వరకు ఉండి వెయిట్ తగ్గేసి సిగ్నిఫికెంట్గా మళ్ళీ స్లీప్ స్టడీ ద్వారా ఒకవేళ తనకి యాప్నియా హైపోప్నియా ఇండెక్స్ ద్వారా సివియారిటీ తగ్గింది అన్నప్పుడే దే కెన్ స్టాప్ టేకింగ్ దిస్ పాజిటివ్ ఎయిర్వే ప్రెషర్ థెరపీ, అప్పటి వరకు ఓపిక్గా పెట్టుకోవాల్సిందే. మ్యామ్, ఇంకోటి మనం చూస్తున్నాము హైపోథైరాయిడిజంకి స్లీప్ యాప్నియాకి ఏమన్నా రిలేటెడ్గా ఉందా? ఎండోక్రైనల్ వన్ ఆఫ్ ద ఎండోక్రైనల్ కాజ్ హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళల్లో మీకు సిగ్నిఫికెంట్గా గొంతు దగ్గర ఎక్కువ టిష్యూ అడిపోస్ టిష్యూ చేరవడం, దానివల్ల ఇండైరెక్ట్గా ఎయిర్ ప్యాసేజెస్ ఫ్లో ఎయిర్ ఫ్లో తగ్గిపోయి రాత్రులు స్లీప్ యాప్నియా అంటే సెసేషన్ అంటే గాలి తీసుకున్న గొట్టంను సడన్గా కొంచెం ల్యాక్స్ అయిపోయి హైపోథైరాయిడ్ పేషెంట్లో నెక్ ఒబెసిటీ నెక్ సర్కంఫరెన్స్ ఎక్కువ ఉండడం వల్ల ఇండైరెక్ట్గా దిస్ విల్ కాజ్ దట్ స్లీప్ అప్నియా టు ఫర్దర్ వర్సన్. సో ఇప్పుడు దీన్ని గుర్తించిన తర్వాత ట్రీట్మెంట్ మొదలు పెడితే వాళ్ళు సన్నగైన తర్వాత ఈ స్లీప్ అప్నియా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయంటారు? సన్నగా అవడం దాని తర్వాత ఆబ్వియస్లీ దెర్ విల్ బి అ డిఫరెన్స్. మీరు వెయిట్ రిడక్షన్ వన్స్ స్టార్ట్ చేశారు, లైఫ్ స్టైల్ చేంజెస్ స్టార్ట్ చేశారు, డైట్లో యూఆర్ ఫాలోయింగ్ అండ్ వెయిట్ తగ్గుతుంది అంటే ఆబ్వియస్లీ నెక్స్ట్ సర్కంఫరెన్స్ తగ్గుతుంది. నెక్స్ట్ సర్కంఫరెన్స్ తగ్గినప్పుడు ఆబ్వియస్లీ మీ ఎయిర్ ప్యాసేజెస్ ఎక్కువ సార్లు మూసుకోవడం అనేది గ్రాడ్యువల్గా తగ్గుతుంది ఎలాంగ్ విత్ పాజిటివ్ ఎయిర్వే ప్రెషర్ థెరపీ. సో మ్యామ్, అయితే ఇప్పుడు దీనికి డైట్ ఏమన్నా పాటించాలా సపరేట్గా? సపరేట్గా ఏమీ ఉండదు, మీ బాడీ వెయిట్కి తగినంత ఎంత తినాలో అంత జంక్ ఫుడ్ అవాయిడ్ చేస్తూ కొంచెం ఎక్సర్సైజ్ యాక్టివ్గా ఉంటూ స్పెసిఫిక్ డైట్ అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా అంటూ ఏమీ లేదు బాడీ వెయిట్ తగ్గించుకోవడానికి. ఒబేసిటీకి యూ ఫాలో సమ్ డైట్ ప్లాన్స్. వాకింగ్ వీళ్ళలో ఎంతవరకు మంచిది మేడం?
చాలా మంచిది వాకింగ్ వీలల్లో దే విల్ బి యాక్టివ్ కొంచెం క్యాలరీస్ ఎక్కువ ఖర్చు చేసినప్పుడు యువర్ బాడీ విల్ బి మోర్ యాక్టివ్ సో దట్ మీకు కొంచెం ఎక్కువ స్లీప్ లో డిస్టర్బెన్సెస్ లేకుండా ఉంటాయి మ్యామ్ ఇప్పుడు నేను అంటే జనరల్ గా ఒక ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అడుగుతున్నాను జనరల్ గా మనిషి టైర్డ్ అయినప్పుడు ఎక్కువ సేపు నైట్ టైం కనీసం మధ్యలో అట్లీస్ట్ యూరిన్ కి కూడా లేగరు బట్ వెన్ ఇట్ కమ్స్ టు వాళ్ళు టైర్డ్ అవ్వకుండా లేజీగా ఏదో మూడు పూట్లా తినేస్తే అంటే వీళ్ళకి స్లీప్ యాప్నియా ఉన్నవాళ్ళు ఈ టైర్డ్ అయ్యి అంటే వాకింగ్ తో టైర్డ్ అయ్యి జాగింగ్ ఇవన్నీ ఎక్సర్సైజెస్ కనుక చేయగలిగితే డెఫినెట్ గా వీళ్ళకి ఆ నైట్ స్లీప్ ఏదైతే ఉందో డిస్టర్బ్ లేకుండా ఉంటుంది అంటారా ఉండొచ్చు అది గ్రాడ్యువల్ గా కొన్ని రోజుల పాటు వీళ్ళు ఆ స్ట్రిక్ట్ డైట్ ఎక్సర్సైజ్ ప్లాన్ కి అడేర్ అయినప్పుడు దేర్ విల్ బి గుడ్ రిజల్ట్స్ ఓకే సో మ్యామ్ ఇంకోటి థైరాయిడిజం అంటే ఇప్పుడు హైపో థైరాయిడిజం కి సంబంధించి ఏదైతే థైరాయిడ్ సమస్య ఉంటుందో అది ఇంటర్ రిలేటెడ్ టు స్లీప్ అపనియా అనుకుందాం సో దీనికి ఇట్ ఇస్ వన్ ఆఫ్ ది కాజెస్ ఓకే సో దీనికి టాబ్లెట్స్ ఏమైనా వాడొచ్చంటారా హైపోథైరాయిడిజం ఉన్నప్పుడు సిగ్నిఫికెంట్ హైపోథైరాయిడిజం ఉన్నప్పుడు ఎప్పుడు వి హావ్ టు గో ఫర్ థైరాక్సిన్ సప్లిమెంటేషన్ దట్ విల్ బి టేకెన్ కేర్ ఆఫ్ బై అన్ ఎండోక్రైనాలజిస్ట్ థైరాయిడ్ స్పెషలిస్ట్ ఎవరైనా ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళినా కూడా యూ కెన్ టేక్ స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఫర్ యువర్ హైపోథైరాయిడిజం ప్రాబ్లమ్ సో దట్ ఇట్ విల్ ఇండైరెక్ట్లీ కీప్ చెక్ ఆఫ్ ది స్లీప్ యాప్నియా సో థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ స్లీప్ యాప్నియాకి సంబంధించి చాలా చక్కగా చెప్పారు ఈరోజు థ్యాంక్ యూ సో ఫైనల్గా ప్రేక్షకులకి ఏం చెప్పాలనుకుంటున్నారు స్లీప్ యాప్నియా అంటే ఒకవేళ మీకు గురక ఉంది మీ ఇంట్లో వాళ్ళు మీకు గురక బాగా ఎక్కువ వినబడుతుంది అని చెప్పినప్పుడు ఒకవేళ మీరు ఒక మధ్య వయసు 30+ 40+ నుంచి 50-60 ఏజ్లో ఉండి హైపర్ టెన్షన్ డయాబెటీస్ లాంటి ఆల్రెడీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండి కొంచెం ఒబెసిటీ బాడీ వెయిట్ ఉన్నదానికంటే కొంచెం లావుగా ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఉట్టి గురకనే కదా అని నెగ్లెక్ట్ చేయకండి సిగ్నిఫికెంట్గా ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్ మీ గురక పెరిగి సివియారిటీ పెరిగినా కొద్దీ మీ బీపీ కంట్రోల్లో ఉండదు డయాబెటీస్ కంట్రోల్లో ఉండదు దేర్ ఆర్ మోర్ ఛాన్సెస్ ఆఫ్ యూ గెట్టింగ్ కాంప్లికేషన్స్ లైక్ సడన్గా హార్ట్ స్ట్రోక్ రావడం న్యూరలాజికల్ స్ట్రోక్ రావడం సో గురక సిగ్నిఫికెంట్గా ఉందని ఇంట్లో వాళ్ళు మీకు కంప్లైంట్ చేసిన మీకు పర్సనల్గా అనిపించినా కూడా వన్స్ యూ అప్రోచ్ అ స్లీప్ స్పెషలిస్ట్ స్లీప్ స్టడీ చేయించుకోండి ఇఫ్ దే సజెస్ట్ ఫర్ చేయించుకొని ఎవాల్యుయేట్ చేసుకొని ఇఫ్ యూ ఆర్ ఫౌండ్ అవుట్ టు బీ హ్యావింగ్ మోడరేట్ టు సివియర్ సిగ్నిఫికెంట్ స్లీప్ అప్నియా విత్ హైపర్ టెన్షన్ డయాబెటీస్ కోమార్బిడిటీస్ గో ఫర్ ద పాజిటివ్ ఎయిర్వే ప్రెషర్ థెరపీ యాజ్ యువర్ స్లీప్ స్పెషలిస్ట్ ఈస్ అడ్వైజింగ్ దట్ విల్ ప్రివెంట్ యూ ఫ్రమ్ హ్యావింగ్ ఫ్యూచర్ కాంప్లికేషన్స్ అండ్ విల్ హెల్ప్ యూ ఇన్ హ్యావింగ్ గుడ్ స్లీప్ హైజీన్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి